అందరి ఉన్నోళ్ళకి లేని మన పింఛన్లు నాలుగు సంవత్సరాల పాలనలో కేవలం రాజగోపాల్ రెడ్డి రెండు నెలల క్రితమే మునిగోడు నియోజకవర్గ ప్రజలతో కలిసి మాట్లాడాను అనుకుంటున్నారు కదా, ఏముందా మా నాయక వాళ్ళు నాయకులు మేమేమంటాం? ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది? ఏ పార్టీ వస్తే మునుగోడు తెలంగాణ వచ్చింది, అది ఏది ఏంది, అది చెర్లగూడెం చెరువు పూర్తి చేసుకొని చేపిస్తా అన్నాడు. ఏ అది అచ్చినే పోయింది, ఇది ఇచ్చినే పోయింది గంతి. మాకు ఏది లేదు ఇంతవరకు అయితే గంతే సంగతి. ఏం చేస్తుంది, మాకేమి లేదు. చెరగూడెం చెరువు అవుతుంది అవుతుంది వస్తుంది, మీకు నీళ్ళు వస్తే అయితే గోయిందా, అది అచ్చినే పోయింది. కరెంటు వస్తుంది కానీ కరెంటు పర్వాలేదు, కరెంటు మంచిగానే వస్తుంది కానీ ఇప్పుడు ఈ పోల్ బాత్రు కాబట్టి బుగ్గలు వేస్తారు కాబట్టి కరెంట్ వస్తలేదు. బాగానే ఉంది, వర్షాలు కూడా బాగున్నాయి కానీ ఆయన చేసే పనులు ఏమున్నాయంటే ముసలి పింఛన్లు కరెక్టే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఆయన చేసింది ఏముందంటే మనకు ఆదుకునేది ఏంటంటే మనకు ఒక పని అయితే లేదని వాళ్ళు ఆలోచిస్తారు. పెద్ద మనుషులు ఏం ఆలోచిస్తారు చెప్పనా? వాళ్ళకు కన్నతండ్రి అంటే వైఎస్ఆర్ ఉండే వస్తాం కదా, ఆయన లేదన్నా డబ్బులు ఇచ్చేవాడు. అదొకటి, మాకు నల్గొండ వర్గం వల్ల మాది కూడా సామాల పెళ్ళే, నేను అబద్ధం చెప్తలేను. ఎందుకంటే మనం టీవీలో ఆయన వచ్చారని మనం తప్పు మాట్లాడతలేము. ఆయన అన్యాయం చేయాలి, ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి కేసీఆర్ సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తానికి వాళ్ళ ఇంటి వాళ్ళు అయిపోతారు. ఆయన నేను వస్తే దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అదే 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 నేను ఏమంటలేను కానీ దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు. మొత్తం వాళ్ళే అంటుండ్రు రాష్ట్రంలో కుటుంబ మొత్తం కుటుంబ పాలనే అంటున్నారు. మరి అంతే కదా మా ఉన్నది ఇంకా అదృష్టం అన్నగా ఎవరు అదృష్టం ఎట్టుందో, ఈ అదృష్టం గీతం ఉంచే ఇటున్నోళ్ళు అడ తిరిగి వస్తుంటది ఆయనకు కానీ చెప్పలేము. రాజగోపాల్ రెడ్డి మెజారిటీ తోటి ఎమ్మెల్యే గెలిచిండు గెలిచిండు కానీ కోటేకర్ రెడ్డి కూడా గెలిచిండు ఒకప్పుడు మంచి పనులు చేసిండు. రాజగోపాల్ మళ్ళీ గెలిచిన మాత్రమే కానీ మాకైతే అవ్వలేదు. గెలిచిన మాత్రమే అంటే ఇయ్యాలా తేడా ఆయన కాంగ్రెస్ నువ్వు నేను చెప్తే నేను నాకు ఇందకు ఈయన కాళ్ళ కింద అదవా పచ్చిండు ఆయన ఆయన పనుసు ఆయనకి ఇస్తే ఆయన అన్నకెందుకు పోవునే బీజేపీలకు, ఆయన పనుసు ఆయనకి ఇస్తే బీజేపీలకు ఎందుకు పోవునే? కాళ్ళ కింద అదగా పచ్చిండు నువ్వు పెళ్లి కొడుక నీది ఎట్టేస్తావు అని అన్నాడు రాజగోపాల్ రెడ్డి. మరి ఏంటో ఎట్టేస్తాడు ఏం చేస్తాడు అక్కడిక్కడ చూసిండు ఆయన పనులని వెనకబడిపోయినాయి వాళ్ళ దునికిండు. ఇంకేముంది ఇవాళ మనగాళ్ళు ఒక్కొక్కడు కోట్లు కోట్లు ఇస్తుంటే అండ ఇంట్లో ఉన్నాయని అండ పోతలేడా, అండ ఉన్నా ఇంట్లో కొత్తలేడా? రేవంత్ రెడ్డి పోలేడా అరే యానించి ఫస్ట్ మన రామారావు కానిచ్చి ఇదయ్యాడు కాంగ్రెస్ లో పడ్డాడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాడు, ఇక గట్టి ఇవ్వాలని గంతే. రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు, ఏం చేయనిచ్చిండు ఆయన, ఆయనకి ఏముంది అంతా ఆయనదేనా మొత్తం ఎమ్మెల్యేలు అంతా ఆయన సంగతి ఏంది? ఆయన పని చేయలేదు ఏముంది రాజగోపాల్ రెడ్డికి? ఏం చేయలే ఒక్కడు ఏం చేస్తాడు చెప్పు ఆయన. అరే కొత్త పార్టీ పెట్టిండు, పార్టీ పెట్టలేదు ఆయన రాడు, రాకపోతే ఇంకో కళ్ళ పోతాడు ఆయన. దాన్ని మనం ఏం చేయలేం కానీ ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళదే. ఆయా మునుగోడు నియోజకవర్గం బస్సు సౌకర్యం కూడా కరెక్ట్ గా లేదని అంటున్నారు. ఇంకా బస్సు సౌకర్యం అంటే అయ్యా నేను ఒక్కటి చెప్తా, ఈయన దాని గురించి ఆటోలకు ఆటోలను తీసి నడుపురు నడుపురు అని అక్కడ ఇచ్చే బస్సులు ఇవ్వబడి ఎక్కలేడా? మరి బస్సు ఏం చేస్తాడు, బస్సు డిపార్ట్మెంట్ ఏం చేస్తాడు? బస్సు ఒకరి దగ్గర అన్న, ఇప్పుడు నాకు బైక్ ఉంది మా పెద్ద మంది నేను తీసుకొని పోతున్నా, బస్సు ఏం చేస్తే ఖాళీ పోతుంది, మరి దానికి ఏం చేద్దాం? బస్సు ఏం ఒకరిద్దరు వ్యక్తి అయితే ఆటోలకు పర్మిషన్ ఇచ్చుకుంటూ
ఆటోలకి చేసుకుంటూ ఆయన దగ్గర కొంతకొండి ఈయన దగ్గర కొంతకొండి ఈయన అవుతుంది. ఇంకేముంది మరి ఆ బస్సు ఒకటి ఎత్తాడు ఆర్టీసు వెనకబడిపోతాడేమిండి ఉంటదా గంతి సంగతి.